యా థ్యాంక్ యూ గైజ్ నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వైట్ చేసిన ఈ మూవీ టీమ్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండ్ విస్మయ టూ మూవీస్ ఒకటే రోజు అని అందరు అంటున్నారు బట్ నేను షూట్ చేసిన ప్రతిసారి మేము ప్రమోషన్స్ చేస్తున్న ప్రతిసారి ఈ సినిమా గురించి మా సినిమా అంట మా సినిమా గురించి ఒక్కసారి కూడా చెప్పలేదు మా సినిమా అని తను అంత ఓన్ చేసుకుంది మూవీని అండ్ ఐ అండర్స్టాండ్ లైక్ ఈ మూవీలో కంటెంట్ అంత బాగుంటుందని తనకి హై హోప్స్ ఉన్నాయి అండ్ రాజేష్ గారు డైరెక్షన్ చేశారు ఈ మూవీకి సో రాజేష్ గారు అసలు నేను ట్రైలర్ చూశాను నాకు చాలా నచ్చింది పాటలు కూడా విన్నాను చాలా నచ్చింది అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరిని ఆయన ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఈజ్ నాట్ ఇంట్రొడ్యూసింగ్ లైక్ ఈయన పేరు అది ఆయన పేరు ఇదే మొత్తం క్యారెక్టర్ పేరు మీదనే ఇన్వైట్ చేస్తున్నారు మర్చిపోయి ఉంటారు వాళ్ళ పేర్లు కూడా అసలు పేర్లు కూడా తెలియదంట ఇప్పుడు చెప్తున్నారు నెక్స్ట్ అలాగే గుర్తుండాలండి నన్ను చెయ్యనే గుర్తు ఇప్పటి కూడా ఎవరికి నా పేరు తెలీదు యా సో అంత ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఎన్ని ఇయర్స్ నుంచి జర్నీ చేస్తే కానీ అలా క్యారెక్టర్స్ పేరు మీదనే గుర్తు పెట్టుకోవడం జనాలని అండ్ రఘు గారు ప్రొడ్యూస్ చేశారు సో ఇప్పుడే చెప్తున్నారు యుఎస్ నుంచి వచ్చారు అంట ఓన్లీ మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉండి హీ ప్రొడ్యూస్ దిస్ మూవీ అసలు మూవీ చేయడం అనేదే ఒక ఛాలెంజ్ అలాంటిది యుఎస్లో వర్క్స్ అన్నీ ఆపుకొని ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ మీద మనీ పెట్టడం దాని మీద ఎక్స్పెక్టేషన్స్ అండ్ అన్నీ ఇన్వెస్ట్ చేయడం దాని మీద ఎమోషన్స్ ఇన్వెస్ట్ చేయడం అండ్ ఫైనలీ ఈ మూవీ వస్తుంది సో రఘు గారికి కూడా చాలా చాలా కంగ్రాచ్యులేషన్స్ అండ్ రిష్వి నేను ఫ్రాంక్గా చెప్తున్నా నాకు అంత లైక్ స్కిల్ఫుల్ డాన్సర్ కాదు రిష్విది నేను డాన్స్ చూశాను చాలా బాగా చేశాను డాన్స్ అండ్ యాక్టింగ్ కూడా లైక్ నాకు ఎప్పటికైనా రా రస్టిక్ మూవీ చేయాలి అది నా డ్రీమ్ ఎప్పటికైనా నాకు ఇప్పటివరకు అలాంటి స్క్రిప్ట్ రాలేదు ఫస్ట్ మూవీకే వచ్చింది నీకు వైడ్ రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ నువ్వు ప్రూవ్ చేసుకోగలుగుతావు అండ్ హీఈస్ ఆల్సో ఏ ట్రైన్ యాక్టర్ ఈజ్ వెరీ గుడ్ నేను చూశాను కొన్ని బిట్స్ అండ్ ఆల్ హీ డిడ్ వెరీ అమేజింగ్ జాబ్ అండ్ మా విస్మయ షీ ఇప్పటిదాకా నేను బికమ్ విను గోపాల్ గారు మాట్లాడుకుంటున్నాం విస్మయ విల్ బీ సంథింగ్ అన్నాడు ఒకటే మాట ఎక్కువ మంది గురించి అన్నారు అసలు నా గురించి కూడా ఎప్పుడు అనలేదు యాక్చువల్లీ సో షీ విల్ బీ సంథింగ్ అని అన్నారు అప్పటి నుంచి లైక్ ఐ నో నేను మూవీ ఫస్ట్ ఆడిషన్ చేసింది తనని ప్రీవియస్ మూవీకి ఫస్ట్ ఆడిషన్ చేసింది తనని అండ్ తీసుకోవడానికి ట్రై చేసాం అండ్ ఆల్ బట్ వర్కౌట్ కాలేదు బట్ నా నెక్స్ట్ మూవీకి ఈ మూవీ సైడ్ చేసిన నెక్స్ట్ మూవీకి నేను ఖచ్చితంగా విస్మయం తీసుకోవాలని చెప్పి అందులో యాక్టింగ్ చేయించాము అండ్ అప్పటికే ఇప్పుడు సోలో లీడ్ వచ్చేసింది విస్మయకి కంగ్రాచులేషన్స్ షీ విల్ బీ ఎ వెరీ గుడ్ యాక్టర్ అండ్ వన్ మోర్ పర్సన్ మీకు వరకుపల్లి యాదగిరి గారికి ఎంతమందికి తెలుసో తెలీదు హుషారులో పిచాక్ అని సాంగ్ ఉంటుంది పిచాక్ అనే రామకృష్ణ సాంగ్ అది అప్పట్లో లైక్ ఫస్ట్ డే 5 మిలియన్ వ్యూస్ వచ్చాయి ఆ సాంగ్కి చాలా పాపులర్ సాంగ్ ఆయన నన్ను అడుగుతున్నా ఇప్పుడే మొత్తం పాటలు అయినానే రాశారంట సో నేను చాలా పెద్ద ఫ్యాన్ ఆయన సార్కి సో సార్ అమేజింగ్ జాబ్ కరెక్ట్ సాంగ్ కరెక్ట్ మూవీ దొరికింది మీరు ప్రూవ్ చేసుకోవడానికి అండ్ యా ఫోర్త్ రోజు మూవీ రిలీజ్ సో ఎవ్రీవన్ కమ్ అండ్ వాచ్ ఇట్ అండ్ గివ్ యువర్ బ్లెస్సింగ్స్ టు రిష్వి అండ్ విస్మయ అండ్ రాజేష్ గారు అండ్ రఘు గారు సో కంగ్రాచులేషన్ టు ద హోల్ టీమ్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అభినవ్ గారు ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ టూ థ్యాంక్ యూ నాకు యాక్చువల్లీ నేను